అరే వాళ్ళకు వాళ్ళు ఏడ్చిన్నాడు, వాళ్ళు బాధపడినాడు, వాళ్ళ మెత్తలు ఇండాలు తడిచినాడు, వాళ్ళు అడగలేదు. నేను చెప్తున్నా కదా, ఆయన మెత్తలు ఎక్కడ తడిచినా ఆయన అడిగితే చెప్తాడు, లోపలికి తీసుకుని చెప్తాడు. బయటకు కానీ మాట్లాడకపోతే మంత్రి పదవి ఉండే కదా వాళ్ళకి. నేను చెప్తున్నా కదా, మేము ఏడిచినామని చెప్తున్నాం. ఇంకో నేను, మా హరీష్ గారు, మా జగదీశ్ రెడ్డి గారు ముగ్గురం కలిసి ప్రగతి పాలన కూడా ఏడిచినాం తప్ప అడుగు ఆయన సాక్షి సీక్రెట్ తీసుకుపోయి ఏడిచిన్నాను ఇదని అంటే ఏడిచినాం. ఎందుకు ఏడిచినాం అడుగుంది ఏమనుకుంటున్నావు? ఇక ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇక అయిపోతుంది, నా చేతికి వస్తుంది, నేనే అధిపతిని అనుకుంటాను. కానీ ఆయన చేతికి రాకముందే కథం అయిపోతుంది. గారు ఇప్పుడు మీ రాజీనామాతో హుజరాబాద్ సంబంధించి ఒక 5,000 కోట్లు ప్రభుత్వం కేటాయించింది అంటే మీకు తెలిసినంత వరకు ఇంకా సమస్యలు ఏమున్నాయా? ఇప్పుడు మీరే చెప్పారు. అసలు యాక్చువల్గా మా నియోజకవర్గాల్లో గంత మీద పడి చేసే పనులు లేకుండా వాస్తవం. నేను చెప్తున్నా కదా, హుజరాబాద్కు 40 కోట్లు, జమ్మికుండకు 40 కోట్లు నేను ఇచ్చిన జీవోలు అమలు చేస్తే ఇవి అద్దం లెక్క అయిపోతాయి. మీకు తెలుసు నాయన చెరువు ఎట్లా అద్దం లెక్క కోసం నేను డబ్బులు తెచ్చినో, ఎట్లా మోడల్ చెరువు కోసం నేను అభివృద్ధి చేసినో, శ్మశాన వాడికలు ఎట్లయినా అభివృద్ధి చేసినా, అసలు ఇక్కడ పెద్ద కోట్ నేను ఇప్పుడు మహిళా సంఘ భవనాల కోసం ఇచ్చిన చూసావా? ఎందుకు చేయాలంటే రెండు కారణాల వల్ల చేయలేదు. ఒకటో ల్యాండ్స్ లేక చేయలేదు, మహిళా సంఘాలకు భూములు లేక చేయలేదు ఒకటి. రెండోది బిల్లులు వస్తాయి రావని భయాన్ని చేయలేదు, ఇచ్చినప్పటికీ కూడా బిల్లులు వస్తాయి రావని భయాన్ని చేయలేదు. అంతే తప్ప ఇక్కడ ఏం పెండింగ్ లేవు. ఇవాళ ప్రభుత్వ పరంగా ఇవాళ 1,000 కోట్ల రూపాయలు జీవోలు ఇస్తాను, 1,000 కోట్ల రూపాయలు జీవోలు ఇస్తాను. నాకు డౌట్ ఏంటంటే ఇస్తాం నిజమే, కానీ ఇక పని చేసిన మాత్రం కాస కథ అయిపోతుంది, బిల్లులు రావు, బిల్లులు రావు. అందుకని ఏపాటు చేయడం చెప్పి కరీంనగర్లో మంత్రి గారి దోస్తులు ఎవరైనా ఉంటే అక్కడనే అన్ని కాంట్రాక్ట్లు అన్ని వాళ్ళకే ఇచ్చి ఆ పని చేసుకొని వీళ్ళకింత ఏదో సాయం చేస్తానని ఒప్పుకున్నట్టుగా తెలుస్తాను. గట్లైన బిల్లులు వస్తాయో కానీ వీళ్ళు ఈ కౌన్సిలర్ చేస్తారో, ఈ సర్పంచ్ చెప్పి కనుక చేస్తే పనులు, వీళ్ళకి బిల్లులు రావు, వడ్డీలో కూడా సరిపో. పిటిఎల్ రాజేందర్ గారికి బీజేపీ నుంచి సపోర్ట్ అందట్లేదు అంటూ వార్తలు. ఎందుకు అందదు? సరే ఇప్పుడు ఎలక్షన్సే డిక్లేర్ కాలే, సంపూర్ణమైన సపోర్ట్ ఉంది. భారతీయ జనతా పార్టీ నన్ను అక్కడి చేర్చుకుంది, నాకు సంపూర్ణమైన సపోర్ట్ చేస్తాను. అది నేషనల్ పార్టీ. నేను సోషల్ మీడియాలో ఆ టాపిక్ వస్తున్నా సార్, జమున మేడం వచ్చే అవకాశం ఉంది ఇక అని. అంటే ఇంకా నీకు ఒక విషయం తెలుసా, ఈటల రాజేందర్ గారి గుర్తు కారు గుర్తు అని కూడా చెప్తాను వాళ్ళు. అంటే గంట దిగజారిపోయారు, మీరు రాత్తలేరు, మీరు ఎందుకు నోరు మూసుకున్నట్టు. మీడియా అంతా కూడా మీరు రాసినా మీ యజమాని కొంతమంది నోరు మూసుకున్నట్టుంది, కానీ వీళ్ళ స్థాయి ఎక్కడ దిగజారిందంటే ఈటల రాజేందర్ గారి గుర్తు కారు గుర్తు అని చెప్పుకుంటే 4 కోట్లు వస్తాయి అని చెప్పుకునే స్థాయికి దిగజారిపోయింది. శ్రీనివాస్ యాదవ్ బీజేపీ ప్రకటించారు, టీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను ప్రకటించారు, సో మాకు ఇంకా పోటీ అనుకోవట్లేదు అనే కామెంట్ చేశారు. అసలు నేను 2 రోజులు తిరిగేవాటి 3 నెలల నుంచి నేను తిరుగుతున్నా, 3 నెలల నుంచి గెలిచేది ఈటల రాజేందర్ అని చెప్తాను. ఇట్లా గిట్లా చెప్తానా, గెలిచేది ఈటల రాజేందర్ అని చెప్తున్నాను. నా గుర్తు పువ్వు గుర్తు అని చెప్తున్నా, నా పార్టీ బీజేపీ అని చెప్తాను. ఇంకేం చెప్తాను నేను? అరే గింత చెప్పిన తర్వాత ఇక్కడ ఎట్లా చెప్తారంటే, అసలు గింత సత్యాన్ని కూడా మీరు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తే ఇంత మాస్టర్ అన్నట్టు లెక్క. అంటే 6 సార్లు ఆయన గులాబీ పార్టీతోనే గెలిచిండు, కారు గుర్తే ఇక్కడ గెలుస్తాను. ఒక్క మాట ఇది అదే తేలిపోతుంది కదా. నేను ఒక్కటి అడుగుతున్నా సిన్సియర్గా, వారు నిజంగానే కనుక గంత విశ్వాసం ఉంటే, కారు గుర్తు పట్టనే ఇక్కడ మమకారం ఉంటే, కేసీఆర్ మీదనే గొప్ప ప్రేమ ఉండుంటే, నువ్వు మీరు ఒక పని చేయండి, ఎన్నికలు అయిన తర్వాత డెమోక్రటిక్గా నీ సిద్ధాంతం నువ్వు చెప్పుకో, నా సిద్ధాంతం నేను చెప్తాను, నీ ప్రచారం నువ్వు చేసుకో, నా ప్రచారం నేను చేసుకుంటా, ఎవరు గెలితే వాళ్ళే. కానీ ఎందుకు వచ్చిన ఒక 3-4 వేల మందిని పంపించినండి. అసలు ఎట్లా తెలుసా, ఈ రాయండతో పనిచేసిన ఉద్యమకారులు కోవాటి చేస్తారని వాళ్ళని మీది మీద వేసి లోపల ఇంకొక టీం దించారు. ఇక్కడ పనిచేస్తున్న నాయకుల ఫోన్ కూడా ట్యాప్ చేసి వీళ్ళు ఇంకా రాజేంద్ర తోటికి ఇట్లా లోపాయికారిగా ఉన్నదని చెప్పి చెక్ చేసుకుంటాను. అంటే ఒక్క మాట చెప్పాలంటే వాళ్ళకు కాన్ఫిడెన్షియల్గా ఉన్నటువంటి కులపొల్లో లేకపోతే వాళ్ళకు సుట్టాలో లేదా దగ్గరలోకి పెట్టుకున్నారు లేకపోతే పోలీసులను పెట్టుకున్నారు తప్ప ఉద్యమకారులు కూడా నమ్మతలేరు. 1,000 మంది వచ్చింది ఇక్కడ, ఎందుకు 1,000 మంది అవసరం చెప్పండి.
192 కోట్ల రూపాయలు ఎందుకు? సొంత పార్టీ మనుషులకు వెలగట్టే సంస్కృతి ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? ఉంది అది ఇక్కడనే. నిన్న ఒక మాట చెప్పిన నేను, చరిత్రలో కొంతమంది చక్రవర్తులైనా రాజులైనా గొప్ప చెప్తా ఉంటారు. అశోకుడు చెట్లు నాటించను, రోడ్ల వెంబడి బాయిలు తవ్వించను పాదచారుల కోసం అని చెప్పి చదువుకుంటాను. కానీ కేసీఆర్ చరిత్ర ఏం చెప్పుకోవాలి? హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓట్లు ఎట్లా కొనన్నో చెప్పాను కేసీఆర్ గారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ధర్మాన్ని ఎట్లా ఊడగొట్టానో పునాదులు వేశాను, చెప్పుకోనా? ఒక్క నియోజకవర్గంలో గెలవడం కోసం 1000 కోట్ల రూపాయలు జీవోలు ఎట్లా ఇచ్చాను అని చెప్పుకోనా? రైతు బంధు పెట్టినావు, తెలంగాణ అంతా అమలు చేసినావా, హుజూరాబాద్ అమలు చేసినావా? మరి దళిత బంధు పెడితే తెలంగాణ కోసం పెడతావా లేకపోతే హుజూరాబాద్ కోసం పెడతావా? అవుతుందా? ఇవాళ ఎంత ప్రచారం అంటే రాజేందర్ గారికి ఓటేస్తే పెన్షన్ ఆగిపోతుంది, కార్డు ఆగిపోతుంది, దళిత బంధువు రాదు, రైతు బంధువు రాదు, కరెంటు మోటార్లకు మీటర్లు వస్తాయి. వచ్చినాయా దుబాకల? కరెంటు మోటార్లకు మీటర్లు వచ్చినాయా? కార్డులు ఆగిపోయినాయా? పెన్షన్లు ఆగినాయా? రేపు రాష్ట్రానికి దళిత బంధు అమలు చేస్తే అక్కడ ఆగిపోద్దా? ఏం మాట్లాడతారండి అసలు? అంటే ప్రజలను గొర్రెలు అనుకుంటారా? ప్రజలను గొర్రెలుకుంటున్నా అది ఖాళీ కాబడ్డ ఖజానా, అది ఉత్తర ఖాళీ చిప్పాది. ఆయన కూడా తెలుసు, నేను అక్కడనే పని చేయొచ్చు, నేనున్నప్పుడే బోర్లేవాడు, ఇప్పుడు ఆయన ఎప్పుడు బోర్లేవాడు. చిన్న విషయం అడుగుమాను, 100 కోట్లు ఖర్చు. నేను ఒక్కడ అడుగుతున్నా, డబ్బులు నిండుగా ఉంటే ఎందుకు మధ్యాహ్న భోజనం వండే వాళ్ళకు డబ్బులు ఇస్తలేకపోతున్నారు? డబ్బులు నిండుగా ఉంటే ఎందుకు సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలో అన్నం పెట్టడం డబ్బులు ఇవ్వలేకపోతున్నావు? ఎందుకు మిషన్ కాకతిలో పనిచేసిన బిల్లు ఇవ్వలేకపోతున్నావు? ఎందుకు ఇలా కాంట్రాక్టర్లు బిల్లు లేక ఆత్మహత్య చేసుకుంటాను? ఎందుకు ఇలా జీతాలు 25 తారీఖు దాకా వస్తలేవు? మీరు చెప్పండి. అందుకనే మీరు, నేను ఒక్కటి మిమ్మల్ని అడుగుతున్నా, ప్రశ్నలు కూడా మీరు చాలా గొప్ప చదువుకున్నోళ్ళు, మీరు యజమాన్యాల కింద పనిచేస్తుండొచ్చు, కానీ సమాజం యొక్క నడవడి పోకడ, సమాజం యొక్క పెయిన్ మీకు కూడా తెలుసు కదా అవసరాలు అందరికీ ఉంటాయి, అవసరాల కోసం ప్రజలు మూస్తం కావచ్చు, కానీ ఉండదా లోపల గుండె రగలదా? నేను ఇదేమన్నా సీక్రెట్ అని నేను అంటూనే ఉంటుంది. మొన్న హైదరాబాద్లో భూములు అమ్ముకునే వాళ్ళు దిక్కేలేకపోయా, ఆ భూములు అమ్ముకుంటేనే పైసలు వస్తేనే ఇవాళ హుజూరాబాద్కు 500 కోట్లు ఇచ్చింది. మళ్ళీ రేపు ఎక్కడ భూములు అమ్మియాలి? మళ్ళా ఒక్క హుజూరాబాద్ ఇవ్వడానికే 500 కోట్ల రూపాయలు భూములు అమ్మినావు కదా, మరి మొత్తం తెలంగాణ అంటే 100 కోట్లు కావాలంటున్నావు కదా, 100 కోట్ల రూపాయల భూములు అమ్మే శక్తి ఉందా చెప్పండి? ఉన్నాయా?